హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జాక్ ఛానల్. సినిమా అప్డేట్ స్పీడ్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తారు, ఇంకా బాగా సపోర్ట్ చేయాలని చెప్పి మిత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారు, మేము ప్రతి అప్డేట్ కూడా మీతో షేర్ చేసుకోవాలని అప్డేట్ చెప్తున్నాం. బాగా ఉంది. సో ప్రభాస్ గారి కోసం ఏదైనా అప్డేట్ ఉంటే చెప్పండి, నాకు చెప్పారు. ప్రస్తుతానికి ప్రభాస్ గారు చేస్తున్న సినిమాలు ఏంటి చెప్పు. సో ప్రాజెక్ట్ కే ఒకటి, సలార్ ఒకటి. అవును, ఇంకా చేస్తున్నాను అనుకో. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ కే షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే. సో ఎన్ని రోజులు జరుగుతుంది హైదరాబాద్ లో? సో ప్రస్తుతానికి ఎన్ని రోజులు జరుగుతుందంటే, సో ఈ మంత్ 10th వరకు షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారంట. సో అది కూడా మొత్తం 3 sets వేయడం జరిగిందంటే, అది కూడా పెద్ద పెద్ద భారీ సెట్లు వేయడం జరిగింది. సో ఎందుకంటే ప్రస్తుతానికి టాక్ పాట్ అయితే జరుగుతుంది. టాక్ పాట్ అంటే తెలుసు కదా, అంటే ఇంట్లోకి వచ్చిన సరదాగా మాట్లాడుకుంటుంటారు, టాకీ పాట్ అంటారు చాలా మంది, అంటే రకరకాల పేర్లు ఉంటాయి కదా సినిమా అనగా. అవును, మరి ఇప్పుడు యాక్షన్ సీన్స్ ఏమన్నా ఎప్పుడు జరుగుతాయంట? అంటే అసలు ఈ సినిమా మనకి ఏ జోనర్ లో ఉంటుందో తెలియదు కదా. సో నాకు డైరెక్టర్ గారు చూసుకుంటే నాగ అశ్విన్ గారు, సో ఆయన తీసిన సినిమా, సో మహానటి, సో మహానటి సినిమా కోసం అందరికీ తెలిసిందే. సో ఆ విజువల్స్ కానీ అన్నీ తీయడం అంటే ఏదన్నా మంచి, నాకు తెలిసి ఇది ఒక యాక్షన్ మూవీ అంటే ఫ్యామిలీ మూవీ అనుకుంటున్నాను తమ్ముడు, ఫ్యామిలీ డ్రామా. ఎందుకంటే ఇందులో చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, సో అలాగే దీపికా పడుకునే, సో ఇంకా చాలా స్టార్ క్యాస్టింగ్ ఉంది కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన సినిమా ఏమో అనుకుంటున్నాను నేనైతే. సో నువ్వు అనుకుంటున్నావు, మీరు కూడా ఏ జోనర్ ఉంటుంది అనుకుంటా చెప్పి కింద కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికి అయితే అప్డేట్, మెయిన్ అప్డేట్ వచ్చి హైదరాబాద్ లో షూటింగ్ అయితే జరుగుతుంది. సో అది కూడా 10 రోజులు ఉండబోతుంది. అది అంతేనా మెయిన్ అప్డేట్? అక్కడ సలహా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, అన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి నాకు తెలిసి ఒక్కో సినిమాకి కొన్ని డేట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో ఈ మంత్ ఇక్కడ, ఆ మంత్ అక్కడ అని చెప్పి అలాగా. ఎందుకంటే ఏదో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు అనుకుంటాం, చాలా ఈజీ అని చెప్పి. కానీ ఆ డేట్స్ మేనేజ్ చేయడం, సో అలాగే మళ్ళీ అక్కడ ఉన్న క్యారెక్టర్, ఆ లుక్స్ ఇవన్నీ మేనేజ్ చేయడం అంటే అబ్బో మామూలు విషయం కాదు. సో చూద్దాం. ఎనీవే ఈ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ ఉన్న ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, వైజయంతి బ్యానర్ అందరికి తెలుసు కదా, చెప్పాలి కూడా భారీ బడ్జెట్ అండి. నిజంగా ఈ సినిమా మాత్రం చాలా భారీ బడ్జెట్, అంటే బడ్జెట్ అయితే మనకి ఇంకా కరెక్ట్ ఫిగర్ అయితే రాలేదు. ఎందుకంటే బడ్జెట్ అలా పెరుగుతుంది కాబట్టి నాకు తెలిసి 500 కోట్లు వచ్చిన తర్వాత అప్పుడు మనం అనౌన్స్ చేద్దాం ఎంత అయింది బడ్జెట్, ఎంత రిమ్యూనరేషన్ తీసుకున్నారు, అవన్నీ వద్దు కానీ ఎంత బడ్జెట్ అయింది క్లారిటీ అయితే ఇచ్చేద్దాం. ఓకే, సో ఎనీవే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఉంటామని అందరూ కూడా నమస్కారం.